తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి వస్తుంది కాలం అనుకుంటే అది సీన్ రివర్స్ అయింది అన్నట్టుగా ఉంది రాళ్ల దాడి నిజంగా రాళ్ల వర్షం కురిస్తే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభ మీద ఖచ్చితంగా అది కలిసి వస్తుందని అనుకున్నారు కానీ తాజాగా హోంశాఖ అసలు రాళ్ల దాడి లాంటిది ఏమీ జరగలేదని చెప్పి తేల్చిపారేసింది ఆంధ్రప్రదేశ్కి చెందిన హోంమంత్రి మేకతోటి సుచరిత గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వాటిలో ముఖ్యమంత్రి నారా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి దాడి జరగలేదు అసలు రాళ్ల దాడి జరిగిందనేదే అవాస్తవం అనేది ఆమె తేల్చి చెప్పేశారు తిరుపతి ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందుతామనే భయం టీడీపీలో కనిపిస్తుంది అందుకే ఇటువంటి క్రియేట్ చేస్తున్నారు ఇటువంటి ఘటనల ద్వారా ప్రజల్లో ప్రజలకు మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప అంతకుమించి ఏమీ లేదు వైసీపీ నాయకులకు రాళ్ల దాడి చేయాల్సిన అవసరం లేదు అంటూ హోంమంత్రి మేకతోడు సుచరిత క్లారిటీ ఇచ్చారు అలాగే వైఎస్ వివేకానంద హత్య కేసు సీబీఐ పరిధిలోని అంశం అని కూడా ఆమె తేల్చి చెప్పడం జరిగింది సిబిఐ కోరితే కనుక ఖచ్చితంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తప్పనిసరిగా సహకరిస్తోంది అనేది అంటే ఇక్కడ ఈ రాళ్ళ దాడి అనే ఒక హైడ్రామా దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల పాటు నడుపుదాం అనుకున్నారు కానీ మధ్యలోనే తుసుమంది అనేది చాలా స్పష్టంగా అవుతుంది ఇమీడియట్గా ఎంపీలందరూ ఢిల్లీ వెళ్ళిపోతాను అని చెప్పడం ఇమీడియట్గా కేసులు పెట్టాడు ఇమీడియట్గా అక్కడ ధర్నా చేయడు రాస్తారోగ చేయడు అంటే ఒక దాదాపు ఒక ఐదు ఆరు గంటల పాటైతే ఒక అతిపెద్ద హైడ్రామా నడిపారు అది తిరుపతి ఉప ఎన్నికలకు బాగా కలిసి వస్తుందా లేదా అని అనుకున్నారు కానీ వ్యూహం విడిచుకుట్టింది అనేది వైసీపీని అతలు చెప్తున్నమాట ఇప్పుడు తాజాగా హోంమంత్రి చెప్పిన ఈ వ్యాఖ్యలతో చేసిన ఈ వ్యాఖ్యలతో అసలు రాళ్ల దాడి లాంటిది ఏమీ జరగలేదు వైసీపీకి ఆ దాడి చేయాల్సిన అవసరం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసిందంటే హోంశాఖ క్లారిటీ ఇచ్చిందంటే మరి ఇంకా వ్యూహం బెడిసి అనుకోవాలా టీడీపీది మరి ఏంటనేది ఇంకా వాళ్ళే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి